హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను మరి రైల్వే గ్రూప్ డికి సంబంధించి మనం ఏంటంటే వీడియోస్ అనేవి చేసుకుని చాలా కాలం అయిపోయింది ఎందుకంటే చాలా వరకు కూడా గడిచినాయి అన్నీ కూడా ఓకే అలాగైతే ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి సంబంధించి ఫస్ట్ ప్యానెల్ గురించి సెకండ్ డీవీ గురించి అదేవిధంగా అఫీషియల్ అప్డేట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ అప్డేట్ల గురించి కనుక మాట్లాడుకుంటే మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో కనుక చూస్తే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పార్ట్ వన్ ఫర్ ఇన్ లెవెల్ టూ అని చెప్పి కనిపిస్తుంది ఇది ఎవరికైనా సరే ఉంటే మీరు చూసుకోండి నెక్స్ట్ విషయానికి వస్తే రిజల్ట్ ఫర్ లెవెల్ త్రీ అని చెప్పి మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఫర్ లెవెల్ ఫైవ్ అని చెప్పి రావడం అనేది జరిగిందనమాట ఇవన్నీ కూడా మనకి నిన్నే రావడం జరిగింది ఓకే దీనికి సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించి ఎవరైనా ఉంటే మీరు చూసుకోండి ఓకే దాని తర్వాత మనం రైల్వే గ్రూప్ డికి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే మనకేంటంటే ఇది మార్చి కదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఏంటంటే ఫస్ట్ ప్యానల్ అనేది వస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే ఫస్ట్ ప్యానల్ అంటే ఏంటంటే ఎవరైతే ఎంపిక అవుతారో ఎంపిక అయిన వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ అపాయింట్స్మెంట్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ వీక్ అనేది అయిపోయిన తర్వాత మనకేంటంటే ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత లేదా ఇరవై ఐదు రోజుల కన్నా ముందు కానీ లేకపోతే ఇరవై ఐదు రోజుల తర్వాత కానీ ఏంటంటే సెకండ్ డీబీ లిస్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగైతే నేను గమనించినంతలో నేనే కాదు మీరు కూడా గమనించే ఉంటారు మరి రైల్వే ఎన్టీబీజిక్స్ సంబంధించి చాలా వరకు కూడా మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తూ రావడం అనేవి జరిగాయి అప్డేట్స్ అనేవి ఈలోపు మనకి ఓకే నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసి సెకండ్ డీబీకి సంబంధించి ఏదైనా దగ్గర దగ్గరగా ఒక పదమూడు వందల మందిని ఏదైనా పిలుస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను ఓకే అంటే ఇది కేవలం నా యొక్క అభిప్రాయం మాత్రమే ఓకే అయితే మూడు వంద పదమూడు కన్నా ఎక్కువ కావచ్చు లేకపోతే పదమూడు కన్నా తక్కువ కావచ్చు అప్పుడు ఏంటంటే మనం చూడాలి వెయిట్ చేయాలి అలాగైతే ఫస్ట్ ప్యానల్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా నేను అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్స్ అనేవి తెలియజేస్తున్నాను చాలామంది మరి ఏంటంటే ఇక రైల్వే గ్రూప్డి కొత్త నోటిఫికేషన్ గురించి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వా ఆ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకేంటంటే కొత్త నోటిఫికేషన్స్ అని అనేవి రావడం జరుగుతుంది ఓకే ఇవి ఎప్పటికీ కంప్లీట్ అవుతాయో ఇవి కంప్లీట్ అయినటువంటి ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ ఇప్పుడు ఓల్డ్ నోటిఫికేషన్లు ఉన్నాయి కదా ఈ నోటిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యి కనీసం మనకి ఒక రెండు వారాలు లేదా మూడు వారాలు అయినా సరే అయిన తర్వాతే మనకి కొత్త నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి రైల్వేకి సంబంధించి జాబ్ అనేది మీరు సంపాదించాలి అని అనుకున్న మీరు రైల్వేకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ట్